అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అశ్విత, అసలు ఏం జరిగింది? మీరు తనని బాధ్యతగా తీసుకొచ్చారు బాధితురాలు, మరి ఈ ఇన్సిడెంట్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ఇట్లా ఇలాంటివి చాలా జరిగినాయి మేడం. ఇక్కడ నందనవనంలో కొంతమంది భయపడి బయటికి వచ్చి చెప్పలేక పోయారు. ఆయన ఒక రౌడీ షిట్టర్, ఆయన మంగళాట్లో రౌడీ షిట్టర్, ఓల్డ్ సిటీలో రౌడీ షిట్టర్. ఆయన తల్వార్లు గిల్వార్లు తీసుకొని ఆయన పబ్లిక్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకి చాలామంది గ్యాంగ్స్టార్స్ ఉన్నారు ఇందులో. ఆయనకి చాలామంది కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి ఫుల్ సపోర్టింగ్ ఉంటారు. మంగళాట్లో ఆయనకి ఎవరైనా అడిగినా చెప్తారు ఆయనకు చాలామంది గ్యాంగ్ ఉన్నది. అక్కడే అని కాదు, అక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు మాకు కూడా కొంచెం తెలిసి ఆయనకి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు టైసిన్ అనే టైన వల్లనే మాకు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. ఆ టైసిన్ అనే వల్లనే మాకు ఇంతగానం ఇది జరిగింది. ఆయననే ఈయన తీసుకొచ్చింది, ఓల్డ్ సిటీలో ఉండే టైన ఈడి వరకే తీసుకొచ్చి ఇప్పుడు ఇంతగానం చేసేటట్టు చేసింది. ఇది మా వాళ్ళకి వరకే ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రాబ్లమే అది. ఆయన గంజాయి తాగిపిస్తాడు, ఇంకా పిల్లలను కొడతాడు, తల్వార్లు పెట్టి బెదిరిస్తాడు. ఎప్పుడు చూడు తల్వార్ లేని బయటికి రాడు మేడం, ఎప్పుడు చూడు తల్వార్ తీసి బయటికి బిల్ తీర్చి ఇట్లా పొడవడానికి వచ్చినట్టు భయపట్టిస్తాడు. 10 గంటల కరెక్టు ఈ సమయంలోనే ఈ పొద్దు పొద్దుగాలనే ఆ అమ్మాయికి అట్లా 8 మంది లోపలికి వెళ్ళి అబ్బాయిలను కొట్టి అమ్మాయిని కొట్టి బలవంతంగా ఇది చేసారు. అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళ ముందే, వాళ్ళు ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నారు, డైలీ ఏడుస్తున్నారు, తినట్లేదు, వాళ్ళు ఎంత ఇది ఉన్నారు. ఇంకా అమ్మాయిని కూడా మాకు చూడనిస్తలేరు, మేము అందరిని తీసుకొని వెళ్తున్నాము, అమ్మాయిని కూడా మాకు కల్పియండి అని అంటే ఇంకా కల్పిస్తలేరు. మాకు అమ్మాయితో మాట్లాడే ఒక ఛాన్స్ లేదా? అమ్మాయి ఏమంత తప్పు చేసిందని అమ్మాయితో మేము మాట్లాడాలి కదా, మేము అదే అడుగుతున్నాం. మాకు కావాల్సింది ఏంది, ఒకసారి మా అమ్మాయితో మాకు మాట్లాడేయాలి అని. ఇంతవరకు ఇంకా అమ్మాయి మాట్లాడలేదు, ఫోన్ కాల్ చేసింది, ఫోన్లో మాట్లాడింది, డైరెక్ట్ మాకు ఇంకా కలవడివ్వలేదు. 3 డేస్ అవుతుంది కదా ఇప్పుడు జరిగేది, మాకు అదే టెన్షన్లో ఉన్నాము, మాకు ఆ అమ్మాయితో మాట్లాడేయాలి. ఇంకొకటి, వాడు పోలీస్ స్టేషన్లో ఉండి ఇద్దరు అబ్బాయిలు సాక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళ ముందే ఏమంటుండంట, నేను వచ్చిన అనుకో రక్తపాతం అంటే ఏందో చూపిస్తారా నేను అనేసి ఆయన పోలీస్ స్టేషన్లోనే ఆయన అంతగానం గట్టిగా చెప్తుండంట. ఇంకే ఎలాంటిది ఆయనకి భయం అనేది లేదు, అంటే నేను వెళ్ళినా సరే నేను నా గ్యాంగ్తో ఏదన్నా చేపిస్తా అన్న పట్టుదల వాడికి ఉంది. అంటే వాడు ఉండొద్దు మేడం, వాడు ఉండకపోవడమే మాకు కావాలి మెయిన్. మరి మీ కాలనీ అంతా కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించలేదా? సో మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా, ఇక్కడ ఈ ఏరియాలో ఈ ప్రాంతమే కాదు హైదరాబాద్లో ఎటువంటి రౌడీ షీటర్ అయినా ఆయనకి పరిచయం అన్నది ఉంటుంది అని మీ మాటల్లో చెప్తున్నారు. మరి అంత పరిచయాలు అంతా ఉన్నప్పుడు మీరు ఈ ఇన్సిడెంట్స్ చూసి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇక్కడ బతకాలి అంటేనే బిగ్గు బిగ్గుమని భయపడుతున్నామని చెప్తున్నారు. మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ఏ పొలిటీషియన్ దగ్గరికైనా ఎందుకు వెళ్ళలేదు మీరు? మేడం పొలిటీషియన్ల దగ్గరికి ఎవరి దగ్గరికి కాదు మేడం, ఈయన దగ్గరికి ఎవరు రారు. ఇంకా లీడర్స్ కూడా ఆయనకి నమస్తే పెట్టేసి పోతారు. ఇంకొకటి, ఇప్పటివరకు ఇదిగో మేం పట్టించుకోవడం కాదు మేడం, లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ని రోజుల నుంచి వస్తుండు, ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఇప్పటివరకు పిఎస్లో ఒక కంప్లైంట్ లేదు ఆయన వల్ల మాకు ప్రాబ్లం ఉందని. మేము అంటే ఇప్పుడు మాకు ప్రాబ్లం అయింది కాబట్టి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నాం, ఎందువరకు మాకు ప్రాబ్లం అయింది కాబట్టి. కానీ అది అందరికీ ప్రాబ్లం అంటే ఎవరు ఉండాలి ముందుకి? వాళ్ళు మాతో లేరు, మేము ఒక్కోళ్ళమే వెళ్తున్నాము, పోరాడుతున్నాము, సింగిల్గానే ఈడి వరకు వచ్చినాము. కానీ వాడి వల్ల మాకైతే ప్రాబ్లం ఉంది మేడం, నాకనే కాదు చాలామంది అమ్మాయిలకు కూడా ఉంది. ఆ అమ్మాయిలు కొంతమంది చెప్పుకోలేకపోతారు, కొంతమంది భయపడుతారు, కొంతమంది అయితే ఉరికే పోయారు. వాడు ఏడొచ్చి చంపేస్తాడా, మేము చెప్తే ఏమవుతుందా, మేము చెప్పకపోతే మీడియాలో కూడా మాట్లాడడానికే డిక్కు డిక్కు అవుతుంది అందరికి. అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్. వాడు దొరికినందుకు కూడా వాళ్ళందరూ భయపడుతున్నారు, ఇంకా వాళ్ళు లోపలికి పోతే ఇంకెంత భయపడతారు. వాడికి లోపల అందరికీ మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, వాడికి జైలు ఏం కొత్త కాదు. జైల్లో కూడా వానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటారు, వాడికి ఫోన్ వస్తుంది, బయట కూడా ఫోన్ మాట్లాడతాడు, జైల్లో ఉండి కూడా 24 గంటలు ఫోన్ చేస్తాడు వాడు తప్పకుండా. అందుకే వాడికి ఉండొద్దు, వాడు అసలు ఉండొద్దు, వానికి ఎన్కౌంటర్ చేస్తేనే మాకు న్యాయం చేసినట్టు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి 24 గంటలు అవుతుంది కదా, మీరు కంప్లైంట్ రాసిండ్రా?
కంప్లైంట్ పెట్టడానికే కదా మనం. మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? ఇప్పుడు ప్రతి ఒక్క మీడియా ఎక్కడ చూసినా కానీ ఇదే వార్త వస్తుంది కాబట్టి మరి ఇప్పటి వరకు మీకు ఎటువంటి న్యాయం జరిగింది? ఇన్సిడెంట్ జరిగిన 24 గంటలలోపు. 24 గంటలలోపు అంటే యాక్షన్ అయితే బాగా తీసుకున్నారు, అందరు కూడా దొరికినారు, వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగింది ఏంది అనేది మాకు ఈరోజు రమ్మని చెప్పారు. మేము వెళ్ళిన తర్వాత మాకు ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఎట్లుంది ఏంది అనేది ఇప్పుడు అబ్బాయి వాళ్ళని తీసుకొని మేము వెళ్తే ఏదో ఒకటి మాకు తెలుస్తుంది. సో మరి రేప్ జరిగే ముందు తను మొత్తం కట్టేసి చేశారు అని అన్నారు కదా, ఎట్లాగో అమ్మాయి అరుస్తుంది, మరి అరుపు వినపడలేదు అని అంటున్నారు, మరి అది ఎంతవరకు? లైవ్లో ఇక్కడ తీసుకొచ్చి చాకు పెడితేనే ఒక్కరు కూడా వచ్చి మాట్లాడారు మేడం. ఇంకా లోపల ఉన్న దానికి కొడుతుంటే వస్తారంటే ఇది అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు మాకు. ఇది ఆల్రెడీ నేను చాలా దాంట్లో కూడా చెప్పిన, ఆయన ఉన్నాడు అంటేనే భయపడేసి వెళ్ళిపోయేటోళ్ళు, ఇంకా ఆయన అట్లా చేస్తుండంటే చెప్పలేదనంటే ఇంతమంది ఉన్న చిన్న గొడవ అయితే 10 మంది వస్తారు, ఆయన సంఘటన జరుగుతుందంటే అన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. మీరు అంత బరాబర్గా చెప్తున్నారు, మరి ఇక్కడ ఉన్న ఈ ఏరియా మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 200 నుంచి 300 మంది ఉంటారు కదా, మీరు అందరూ ఐక్యమత్యంగా కలిసి వాడిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్ళొచ్చు కదా? ఒక్క ఆడపిల్లకి జరిగింది ఎంత పెద్ద నేరము, ఒక 10 మంది కాదు 1000 మంది ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా 10 మంది కనిపిస్తారా మేడం మీకు ఇక్కడ? అంత ఉంటుంది ఇడని లక్ష్యం, వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటే చాలు, వేలోళ్ళది అవసరం లేదు. ఇప్పుడు మా పిల్లకి జరిగింది కాబట్టి మా బాధలు మేము చెప్పుకుంటున్నాము, రేపు వాళ్ళ పిల్లలకు జరిగితే వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఒక పిల్లకి జరిగింది మేము కూడా తోడు ఉండాలి, మేము కూడా ఒక న్యాయం చేయాలి, మేము ఒక సపోర్టింగ్గా ఉండాలని ఎవరికి లేదు. ఇంతసేపు మేడం వాళ్ళు వచ్చారు, మన కౌన్సిలింగ్ మేడమ్స్ వాళ్ళందరూ వచ్చారు, అందరు వచ్చారు, సపోర్టింగ్ ఉన్నారు, మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఆ మేడం వాళ్ళు ఇప్పుడే లంచ్కి వెళ్ళారు, వాళ్ళు వస్తా అని చెప్పారు. ఫైట్ చేద్దాం అమ్మ, 7 వరకు అన్నా వెళ్దాము, వాడికి ఎట్లయినా సరే షూట్ ఆర్డర్ కావాలి మేడం. మాకు కావాల్సింది వాడు ఉండకూడదు మెయిన్, వాడు వచ్చినా వాడు జైలున్నా మాకు బాధనే, ప్రాబ్లమే వాడు ఎక్కడున్నా ప్రాబ్లమే, వాడు జైలేం కొత్త కాదు, జైలే వాడి ఇల్లు, వాడు ఆడుండి కూడా ఈడ చేస్తాడు, వాడికి ఫుల్ గ్యాంగ్ ఉంది. వాడు ఈ నుంచి అని వెళ్తున్నావు అంటేనే వాడికి 100 ఫోన్లు కాదు, ఏ ఫోన్ అయినా సరే వచ్చేస్తుంది, వాడికి ఏ బండి కావాలంటే అది నిమిషంలో వస్తుంది. అంటే జైలు ఉంటే వాడికి రావా? మమ్మల్ని ఎంతసేపు వాడు చంపేయడానికి సెకండ్ పట్టదు వాడికి. ఎస్, మరి ఈ ఇన్సిడెంట్ ప్లానింగ్ తోటి జరిగిందా? ఎందుకంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని చెప్పినారు కదా, సో కాస్త ఏదో ఒక రకంగా హింట్ అన్నది వస్తుంది ఏదో ఒక మూల నుంచి, అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం కానీ, అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి పేరేంటి, అమ్మాయి ఏం చదువుకుంది, అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఒక లూప్ హోల్స్ తెలుసుకోవడానికి అనేది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి. మరి మీకు ఎప్పుడైనా అతని మీద ఏవన్నీ నిందితుడి మీద మీకు అనుమానం అన్నది వచ్చిందా? మేడం అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నేను ఎక్కువైతే ఉంటలేను. కాకపోతే అమ్మాయికి ఫస్ట్ ఒకసారి బెదిరించిందంట వాడు, బెదిరించడం అంటే ఇక్కడ అందరినీ బెదిరిస్తాడు, ఇట్లా వెళ్ళే అమ్మాయిని కూడా గెలుకుతాడు. అయినా కానీ వాళ్ళు ఏం అనరు, ఎందుకంటే వాడికి భయం, వాడిని చాలా భయపడతారు, వాడు అంటే అందరు ఇట్లా వణుకుతారు. ఇప్పటికీ కూడా ఎవరు రావట్లేదు ముందుకి, వాడికి భయపడి ఏడొచ్చి మమ్మల్ని చంపేస్తాడో మమ్మల్ని చంపేస్తాడో అని అందరు భయపడుతారు. అయినా వీళ్ళు కూడా చెప్తారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీరు ఇవాళ ఉంటా ఇవాళ ప్రశాంతంగా మీరు ఉంటా అనుకుంటారేమో, మీరు వాళ్ళు బయటకు వచ్చి మేము ఉండగలుగుతారేమో, మేము కూడా చూస్తామని చెప్పేసి. ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇక్కడ ఇదే బిల్డింగ్ లో ఉంటారా? సో ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి టాప్ ఫ్లోర్ లో అండి. సో ఆ టాప్ ఫ్లోర్లో అక్కడ కర్టెన్ కనిపిస్తుంది కదా, సో ఆ కర్టెన్ ఉన్న ఇంట్లో జరిగింది. వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం కింద, A1 A3 పర్సన్ అన్న ఇల్లు మాత్రం కింద ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఆ అమ్మాయి మీద ఒక కన్ను వేసి ఎప్పుడు బయటకు వస్తే కానీ, ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కానీ, ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా చూస్తూ గమనిస్తూ ఉండేది. కానీ ఇది పక్కా ప్లాన్ తోటి జరిగింది అని వాళ్ళ సిస్టర్ మాటల ద్వారా మనకు అర్థమైంది.